మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు శాంసంగ్ మొబైల్స్లో యాప్స్ని ఎలా హైడ్ చేసుకోవాలి, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్తో పని లేకుండానే చెప్పబోతున్నాను. చాలా మటుకు మొబైల్స్ మనం యాప్స్ని హైడ్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ యాప్స్ని ప్లేస్టోర్ నుంచి అలా డౌన్లోడ్ చేసుకుంటాం, కానీ శాంసంగ్ మొబైల్స్కి అలా చేసుకోవాలని పని లేదు ఫ్రెండ్స్. మొబైల్లోనే ఇన్బిల్ట్గా మనకు ఒక హైడ్ ఆప్షన్ ఉంది, అది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వీడియోలోకి ఎలా భయ ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శాంసంగ్ యాప్లో, శాంసంగ్ మొబైల్స్లో ఈ హోమ్ స్క్రీన్ మీద మనం ఇలా టచ్ చేసి పట్టుకుంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇలా హోమ్ స్క్రీన్ యాప్ కింద వాల్ పేపర్స్, థీమ్స్, విడ్జెట్స్, హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అని వస్తాయి. మనం ఈ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం ఈ చివరికి వస్తే హైడ్ యాప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా యాప్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన అన్ని యాప్స్ మనకి ఇక్కడ కనపడతాయి. ఆ యాప్స్ని మనం హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మన దాంట్లో చాలా యాప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ఫ్రీ ఫైర్, పబ్జి, టెలిగ్రామ్, డ్రీమ్ ఎలెవన్ వీటన్నిటిని హైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవే మనకు లాస్ట్లో ఉన్నాయి. అలాగే ఉన్న యాప్స్ మొత్తం మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హైడ్ చేద్దాం యాప్స్ని. హైడ్ యాప్స్లోకి వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రీ ఫైర్. మనం ఇలా క్లిక్ చేయగలనే ఇందులో ఈ సర్కిల్లో మనకు పైకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా ఫ్రీ ఫైర్. పబ్జి, టెలిగ్రామ్, అక్కడ ఇంకో యాప్ వచ్చేసి మనం డ్రీమ్ ఎలెవన్ అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ నాలుగు ఈ నాలుగు పర్టికులర్గా చెప్పాను, ఇవి నాలుగే కాదు ఫ్రెండ్స్. చూడండి, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, ఈమెయిల్, మీకు మొత్తం యాప్స్ కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇలా మనకు యాప్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను దగ్గరగా చాలా యాప్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు డన్ అని కొడతాను. డన్ అని కొట్టగల అవన్నీ కూడా మనకు హైడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక స్క్రీన్ మీద మీకు ఇక్కడే గూగుల్ క్రోమ్ కనపడేది, అది కనపట్ల కింద కూడా మన కెమెరా ఆప్షన్ మిస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూస్తే మనం ఇందాక చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు చాలా యాప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఎగిరిపోయినాయి అన్ని యాప్స్, చూసారు కదా. ఈ యాప్స్ని మీరు ఇంకా ఎక్కడ చూసినా కనపడవు. ఆ యాప్స్ని మీరు కనుక మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ సర్చ్, ఆ పైన సర్చ్ ఉంది కదా ఫ్రెండ్స్, సర్చ్లో మనకు కావాల్సినవి నొక్కితే, సపోజ్ చూడండి టెలిగ్రామ్ నొక్కితే టెలిగ్రామ్ వచ్చేస్తుంది, ఫ్రీ ఫైర్ నొక్కితే ఫ్రీ ఫైర్ వస్తుంది. ఇలా మనం సెర్చ్ చేసి మనకు కావాల్సిన యాప్ సెర్చ్ చేసినప్పుడు కనపడుద్ది, కనపడినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎందులో కూడా మన హోమ్ స్క్రీన్లో మనకి ఎక్కడా కనపడదు ఫ్రెండ్స్, విడ్జెట్స్లో కానీ ఎక్కడ మనం సెర్చ్ చేసుకొని ఇది చేసుకోవాలి. అలాగే మనం వాటిని అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి హైడ్ యాప్స్లోకి వెళ్ళిపోయి వీటి మీద ఇలా క్లిక్ చేస్తే అవన్నీ కూడా అన్హైడ్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనకి ఏవి కావాలో వాటిని ఉంచుకొని మిగిలిన వాటి అన్నిటిని మనం అన్హైడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నిటినీ హైడ్ చేశాను. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా అన్హైడ్ చేసుకోవచ్చు. ఈ నాలుగు నేను హైడ్ ఎప్పుడు హైడ్లో ఉంచాలనుకుంటున్నాను, అందుకని హైడ్లో పెట్టేసుకున్నా. డన్ కొట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇందాక పోయినవి మొత్తం కూడా మనకి ఇప్పుడు కనపడతాయి.
కన్ఫర్మ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కార్నర్లోకి వచ్చేసినాయి, చివరికి యాడ్ అయిపోయినాయి మొత్తం. చూడండి ఇందరి క్రోము, క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా చూడండి, అన్నీ మనం హైడ్ చేసినవి మొత్తం కూడా మన లిస్ట్లో లాస్ట్కి వచ్చి ఇలా చేరిపోతాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఎటువంటి ఎక్స్టర్నల్ యాప్తో పని లేకుండా యాప్స్ని ఎలా హైడ్ చేసుకోవాలో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.